నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలామణ్యం ముందుగా హెడ్లైన్స్ విశాఖపై కరోనా పడగ 148 కి చేరిన పాజిటివ్ కేసులు నష్ట నివారణపై పీటీడీ దృష్టి కార్గో రవాణా ద్వారా ఆదాయ సృష్టి సోమవారం నుండి భక్తులకు శ్రీవారి దర్శనం ఈ దర్శన కేంద్రాల్లో నిలిచిపోయిన లడ్డూల విక్రయాలు ఏయుకు ప్రతిష్టాత్మక టైమ్ హైయర్ ఎడ్యుకేషన్ అవార్డులు 15 విభాగాల్లో ర్యాంకులు చంద్రబాబు దళిత ద్రోహి వైసీపీ దళిత నేత రాజబాబు ధ్వజం ఇక వార్తల వివరాలు చూద్దాం జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది పడగవిప్పి మరీ బుసలు కొడుతోంది విషం జిమ్మి పలువురిని కాటేస్తోంది జిల్లాలో ఒకే రోజు అత్యధికంగా 17 మందికి సోకి రికార్డు సృష్టించింది దీంతో కోవిడ్ బాధితుల సంఖ్య 145 కు చేరింది జిల్లాలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది రోజురోజుకు కేసుల సంఖ్యను పెంచుకుపోతోంది దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓ పక్క లాక్డౌన్ ను కొనసాగిస్తూనే మరోపక్క అనేక సడలింపులు నిస్తున్నాయి దీంతో అప్రమత్తంగా ఉండాల్సిన జనాలు కట్టుతప్పుతున్నారు నిబంధనలు అతిక్రమిస్తూ ఉండడంతో కరోనా మహమ్మారి విశృంఖలంగా విజృంభిస్తోంది స్థానిక కాంటాక్టుల ద్వారానే కాకుండా వలస కార్మికులు ప్రవాసాంధ్రులు ఇతర రాష్ట్రాల ప్రయాణికుల ద్వారా బాధితుల సంఖ్య పెరుగుతోంది తాజాగా మరో 17 మందికి పాజిటివ్గా నిర్ధారణైంది ఇప్పటివరకు ఒక్క రోజులో అత్యధికంగా 12 కేసులు నమోదు కాగా ఇప్పుడు రికార్డు స్థాయిలో 17 వచ్చాయి దీంతో జిల్లావాసుల్లో కలవరం మొదలైంది జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 145 కు చేరింది జీవీఎంసీ పరిధి అనకాపల్లిలో ఈ నెల ఆరంభం వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు ఎవరికీ కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదు గత నెలలో 4వ విడత లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వలస కూలీలు రావటం ఒక్కొక్కటిగా వ్యాపార సముదాయాలు తెరుచుకోవడంతో కరోనా వైరస్ చాపకింద నీరులా పట్టణంలోకి ప్రవేశించింది ఓ గృహోపకరణాల దుకాణం వైరస్ వాహకంలా మారి కేసుల సంఖ్యను పెంచుకుపోతోంది కాగా గాజువాక శ్రీనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తితో పాటు కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణైంది అలాగే నగర పరిధి దండుబజార్ ప్రాంతం దిబ్బలపాలెనికి చెందిన మరో వ్యక్తి వైరస్ బారిన పడినట్లు అధికారులు నిర్ధారించారు వీరిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు బాధితులతో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు వారిని కూడా క్వారంటైన్కి తరలించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని భావిస్తున్నారు అలాగే ప్రభావిత ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేసి హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడంతో పాటు వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు కరోనా దెబ్బకు ప్రజా రవాణా వ్యవస్థ కుదేలైంది లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో దాదాపు 2 నెలల పాటు బస్సులు డిపోలకే పరిమితమవడం వల్ల భారీగా నష్టపోయింది ఆ నష్టాన్ని పూడ్చుకునే దిశగా అడుగులు వేస్తోంది కార్గో రవాణాపై దృష్టి సారించింది కరోనా వైరస్ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరిచిన లాక్డౌన్ వల్ల పౌర రవాణా శాఖ విశాఖ రీజియన్ బాగా నష్టపోయింది ఇప్పుడు నష్ట నివారణపై దృష్టి సారించింది ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది పోయిన చోటే రాబట్టుకోవాలన్న సంకల్పంతో ఆదాయ సముపార్జన దిశగా అడుగులు వేస్తోంది అందులో భాగంగా యాజమాన్యం కార్గో రవాణా వాహన తయారీపై దృష్టి పెట్టింది ఇప్పటివరకు 26 వాహనాలు సేవలందిస్తుండగా మరో 12 రూపుదిద్దుకుంటున్నాయి వాల్తేర్లో 7 విశాఖలో 3 గాజువాక సింహాచలం మధురవాడ స్టీల్ సిటీ అనకాపల్లి పాడేరు నర్సీపట్నం మద్దెలపాలెం డిపోల్ గ్యారేజీల్లో 2 చప్పున తయారయ్యాయి గతంలో ప్రైవేట్ లారీలను వినియోగించగా ప్రస్తుతం సొంత వాహనాలను సమకూర్చుకుంటోంది లాజిస్టిక్స్ ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంలో వాల్తేర్ డిపో నెంబర్ 1గా నిలిచింది గత నెలలో విశాఖ రీజియన్కు 29.48 లక్షల ఆదాయం వచ్చింది
అందులో వాల్తేరు డిపో 8.16 లక్షల రూపాయలు ఆర్జించగా నర్సీపట్నం 4.35 లక్షలు, గాజువాక 3.01 లక్షలు, మధురవాడ 2.73 లక్షలు, అనకాపల్లి 2.60 లక్షలు, విశాఖపట్నం 2.30 లక్షలు, పాడేరు 1.87 లక్షలు, స్టీల్ సిటీ 1.85 లక్షలు, మద్దెలపాలెం 1.64 లక్షలు, సింహాచలం డిపో 1.15 లక్షల ఆదాయం సమకూర్చాయి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం భక్తులకు ఇక లభించనుంది. సోమవారం నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దర్శన కేంద్రాల్లో లడ్డూల విక్రయాలను నిలిపివేశారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు భాగంగా రద్దు చేసిన శ్రీవారి దర్శనాలు సోమవారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. దాదాపు 80 రోజుల తర్వాత దర్శనాలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ దర్శన్ కేంద్రాల ద్వారా జరుపుతున్న లడ్డూల విక్రయాల ప్రక్రియ నిలిచిపోయింది. అందులో భాగంగా ఎంవీపీ కాలనీ, టీటీడీ కళ్యాణ మండపం, ఈ దర్శన్ కేంద్రంలో లడ్డూల విక్రయాలను నిలిపివేశారు. ఇప్పటివరకు 150,000కు పైగా లడ్డూలు భక్తుల చెంతకు చేరాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ 2020 విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం పలు కేటగిరీల్లో చోటుదక్కించుకుంది. 15 విభాగాల్లో మెరుగైన ర్యాంకులు పొందింది. ఈ ర్యాంకులు 2 రోజుల కిందట విడుదలయ్యాయి. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ పలు అంశాల ప్రాతిపదికగా విశ్వవిద్యాలయాల ర్యాంకులను ప్రకటించింది. వీటిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం 15 విభాగాల్లో మెరుగైన ర్యాంకులు పొందటం విశేషం. యూనివర్సిటీలో బోధనా సిబ్బంది, పరిశోధనలు జరుగుతున్న తీరు, అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య, మహిళా పురుష విద్యార్థుల నిష్పత్తి, విద్యార్థులు అధ్యాపకుల నిష్పత్తి, టీచింగ్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్ రీసెర్చ్ పేపర్స్ను ఎంతమంది చదివారన్న అంశాల ప్రాతిపదికగా టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఏయుకు ఈ ర్యాంకులను ప్రకటించింది. చంద్రబాబు దళిత ద్రోహి అని వైసీపీ విశాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లంపల్లి రాజబాబు ధ్వజమెత్తారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎవరైనా దళిత కులంలో పుట్టాలనుకుంటారా అంటూ దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబును నమ్ముతున్న డాక్టర్ సుధాకర్ను చూసి దళితులు సిగ్గుపడుతున్నారన్నారు. దళితుల అభ్యున్నతికి పెద్దపీట వేసిన ఘనత జగన్ సర్కార్కే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ రోజు ప్రభుత్వాన్ని కానీ ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆడే పదాలన్నీ కూడా మీరు అందరూ ఆలకించారు. మరి ఇటువంటి ఒక దళితుడైనటువంటి సుధాకర్ని వాడుకొని వేళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అదే నర్సీపట్నంలో శాసనసభ్యులుగా ఓడిపోయి మరి రాష్ట్రంలోనే మరి అనేకమైన కుంభకోణాల్లో మరి ఒక వ్యక్తి అయినటువంటి అయ్యన్న పాత్రుడు అన్నదండాలు చూసుకొని ఇవాళ సుధాకర్ ఏ విధంగా పరిస్థితులు అనుభవిస్తున్నాడో మీ అందరికీ తెలుసు. ఇప్పటికైనా సుధాకర్ గారు మీరు తెలుసుకోవాలి, వాళ్ళ చేతిలో కానీ మీకు పడితే మీకు ఎప్పటికైనా ప్రాణహాని ఉంది. ఇవాళ దళితులు ఇప్పటికే చాలా అణగదొక్కినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఎంతోమంది దళిత నాయకులు నాశనం అయిపోయారు, తెలుసుకున్నారు. అందుకని ఇవాళ తగిన బుద్ధి దళితులు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చెప్పారు. రేపు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడికి ఇంకా భూస్థాపితం తప్పదు. రేపు రాబోయే రోజుల్లో అనిత కాదు కదా, అనిత అని పుట్టించిన దేవుడు కూడా వచ్చిన ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ దళితులందరూ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన కోరుకుంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళా దళితులందరం కలిసి అవసరమైతే ఒక్క తాటిపై వచ్చి ఇంకా అత్యధికమైన సీట్లు గెలిపించడానికి కూడా దళితులందరూ ఒక తాటిపై వచ్చి ఉన్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు, అయ్యన్న పాత్ర గారు, బండారు సత్యనారాయణ గారు, మీరందరూ కూడా కుల వివక్షకు మీరు పాటుపడుతున్నారే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ పాలన కానీ ఎక్కడా కూడా కుల వివక్ష లేదు. ఈవేళ వైఎస్ఆర్ పార్టీలో దళితులందరూ కూడా గర్వంగా ఉన్నాము. శాంతియుతంగా నిరసన తెలిపేవారిని అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని సిపిఎం నేత గంగారాం అన్నారు.
ఎల్జీ పాలిమర్స్ కు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు చేపట్టిన మానవహారాన్ని భగ్నం చేసేందుకు నిరసనకారులను అరెస్టు చేసిన పోలీసుల వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. మద్దెలపాలెం సిఐటియు కార్యాలయం వద్ద అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిన్న సిపిఎం పార్టీ సిఐటియు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ దగ్గర కంపెనీని వెంటనే తరలించాలని యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని విశాఖ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలని డిమాండ్స్ తోటి మానవహారానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళందర్నీ కూడా పోలీసులు అత్యంత కిరాతకంగా అరెస్టులు చేసి 7 పోలీస్ స్టేషన్లను నిర్బంధించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాదాపు 94 మంది మీద అక్రమ కేసులు పెట్టారు. అంటే యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి, కంపెనీని తరలించాలన్నందుకు ప్రజల మీద మీరు తప్పుడు కేసులు పెడతారని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది సరైనటువంటిది కాదు. నెల రోజులైంది సంఘటన జరిగి, ఈరోజు కూడా యాజమాన్యం అరెస్ట్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు జనావాసాల మధ్య ఈ కంపెనీ ఉండకూడదు అని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. దాని మీద ఇంతవరకు స్పందన లేదు. ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు కూడా ఇచ్చారు. ఈ ఘటనకి ప్రధానమైనటువంటి కారణం ఎల్జీ పాలిమర్స్ సంస్థ యొక్క యాజమాన్యం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. ఈ ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి ఈ ప్రమాదకరమైనటువంటి కెమికల్ని సేఫ్టీగా ఉంచటేటటువంటి అనుభవం లేదు దీనికి. ఆ కంపెనీలో ఉపయోగిస్తున్నటువంటి ట్యాంకులు కానీ లేకపోతే పైప్ లైన్లు కానీ రియాక్టర్స్ కానీ అత్యంత పురాతనమైనటువంటివి. అవసరమైనటువంటి కార్మికులను ఉపయోగించడం లేదు. కెమికల్ చట్టం ప్రకారం ఎటువంటి భద్రతా చర్యలు లేవు. అందువలన కంపెనీ యొక్క నిర్లక్ష్యం వల్లే ఇంత భారీ ప్రమాదం జరిగి 14 మంది చనిపోయారు. అందువలన కంపెనీ మీద యాక్షన్ తీసుకోవాలని స్పష్టంగా చెప్పింది. కానీ ప్రభుత్వం ఇంకా వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆటో డ్రైవర్లు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్థానిక 51 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వార్డు పరిధి మాధవదార కళింగనగర్ పార్టీ కార్యాలయంలో ప్రగతి భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వైసీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఈ లాక్డౌన్ నిబంధన వల్ల అన్ని వ్యాపార సంస్థలు కానీ కార్యాలయాలు కానీ మూతపడటం వల్ల ఆటో సోదరులు కానీ టాక్సీ సోదరులు కానీ వారి వృత్తికి ఆటంకం కలగటం వల్ల ప్రభుత్వం తరఫున చేయూతనివ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం ఇచ్చిన వాహన మిత్రాన్ని ఈ సంవత్సరంలో 4 నెలలు ముందుగానే మీ అందరికీ కూడా ఇవ్వటం ఆయన పెద్ద మనసుకి ఆయనలో ఉన్న మంచి మనసుకి నిదర్శనం. ముఖ్యంగా మనం చూసాం కరోనా వచ్చిన తర్వాత ఇప్పటికే 4 దఫాలుగా ఉచిత రేషన్తో పాటు ప్రతి కుటుంబానికి కూడా 1000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని ఇవ్వటం జరిగింది. ఈరోజు వార్డు వాలంటీర్ వ్యవస్థ ద్వారా వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా గడప వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వ సర్వీసెస్ను కూడా ఈరోజు అందజేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి మనసున్న నాయకుడు నిజాయితీ నిబద్ధత మాట మీద నిలబడే తత్వం ప్రతి క్షణం కూడా ప్రజాసేవ కోసం పరితపించే నాయకుడు ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దొరకడం మన అందరి అదృష్టం. ఇలాంటి నాయకుడిని సుదీర్ఘకాలం పాటు మనందరం కూడా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత. అదేవిధంగా ఇన్ని మంచి పనులు చేస్తున్న మన నాయకుడిని ఈరోజు నోటుకొచ్చిన విధంగా చాలా దుర్మార్గంగా ఒక రాజకీయ కోణంలో కుట్ర కోణంలో అవాకులు చెవాకులు మాట్లాడుతున్న
ప్రతిపక్ష నాయకుల్ని నిలువరించి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా రక్షణ కవచంలా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఏ విధంగా మేము ప్రజలకు మీ ఎటువంటి సర్వీస్ చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క ఆటో మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా ఇన్సూరెన్స్ బండికి ఇన్సూరెన్స్ లేకపోతే ఈ రోజు రోడ్డు మీద నడిస్తే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబాలు గాని అవతల జరిగే ప్రమాదానికి గురైన వ్యక్తులు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారని గుర్తించి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఈ పథకం ద్వారా ప్రతి అంటే వాహనదారులకి అదే విధంగా ప్రయాణికులకు కూడా భరోసా కల్పించే దిశలో మా పథకాన్ని ప్రవేశపెట్టారు. దయచేసి మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ఆయన చేసిన సేవల్ని మీరు మరవకుండా ఆ కుటుంబాలందరూ కూడా ఆయన జీవితాంతం రుణపడి ఉండాలని చెప్పేసి నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా మరొకసారి కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి రెడ్ జోన్లలో విధులు నిర్వహించిన పోలీసు సేవలకు గుర్తింపు లభించింది. నగరంలో రిస్క్ ఏరియాలో విధులు నిర్వహించిన 133 మంది పోలీసు అధికారులతో పాటు సిబ్బందికి నగరానికి చెందిన వైద్యుడు భూపేష్ ఆర్థిక సాయంతో 7.4 కోట్ల బీమా బాండ్లను అందజేశారు. అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా చేతుల మీదుగా బీమా బాండ్లను అందజేశారు. యునైటెడ్ ఇన్సూరెన్స్ ఇండియా లిమిటెడ్ నుంచి అండ్ వన్ ఆఫ్ ద డోనర్ డాక్టర్ భూపేష్ మల్హోత్రా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నౌషిప్ మెరీన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ఇద్దరు సౌజన్యతోటి ఈరోజు 133 పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ కంటోన్మెంట్ జోన్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేశారు. అండ్ ఇన్ దిస్ కంటోన్మెంట్ జోన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ పీపుల్ ఆర్ వర్కింగ్ లైక్ పోలీస్ ఏపీఎస్పీ ఫారెస్ట్ మెరీన్ పోలీస్ అందరికీ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేశారు. దట్ ఈజ్ వెరీ గుడ్ జెస్చర్ ఫ్రమ్ ద డాక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ ఇన్సూరెన్స్ తరఫు నుంచి అండ్ ఫర్ దట్ వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్. డెఫినెట్లీ దిస్ కంట్రిబ్యూషన్ విల్ మోటివేట్ ద అవర్ స్టాఫ్ సో దట్ దే విల్ డూ దేర్ జాబ్ విత్ ఫుల్ ప్యాషన్ యాజ్ వెల్ యాజ్ విత్ ఎంథూజియాజ్. I can say that this type of gesture definitely not only motivate the staff but other people also that they have come forward and do and make this mission successful. ప్రగతి భారత్ ఫౌండేషన్ తరపున 53 వార్డ్ వైఎస్ఆర్ వాహన మిత్ర లబ్ధిదారులకు పార్టీ స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి బర్కత్ అలీ నార్త్ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆటో డ్రైవర్లు జగన్ సర్కార్ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎండీ జాకిరుద్దీన్ కూడా పాల్గొన్నారు. మీ అందరికీ కూడా వాహన మిత్ర ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది. రెండో విడతగా కూడా మనం గతంలో ఎంతో మంది మాట్లాడుతున్న చూసాం, ఎంతో మంది రాజకీయ నాయకులు చూసాం. ఏదైనా ఒక హామీ ఇచ్చిన తర్వాత హామీని అమలు చేయడానికి రకరకాల విశ్వాసాలు చెప్పే పరిస్థితులు, అలాంటిది ఈ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అన్ని వ్యవస్థలు స్తంభించి అన్ని కార్యాలయాలు సెలవు ప్రకటించిన సమయంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ఏమాత్రం కూడా ఏ రోజు ఆర్థిక పరిస్థితి గురించి ఎవరికి కూడా అభద్రతా భావం కలగకుండా ఈ విపత్కర పరిస్థితుల్లో ఆటో సోదరులందరికీ కూడా అండగా నిలబడాలని చెప్పిన దానికంటే ముందుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమం కూడా మనం చూస్తూ ఉన్నాం. చెప్పిన దానికంటే భిన్నగా చేస్తూ ఉన్నారు. ఆటో కార్మికులందరూ కూడా ఆటో సోదరులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు పెద్దలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పబ్లిక్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానికి విజయసాయిరెడ్డి గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన 53వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బర్కత్ అలీ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రులు నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. టీడీపీ ప్రభుత్వం హయాంలో దరఖాస్తులు చేసుకున్న తమను లబ్ధిదారులుగా గుర్తించినప్పటికీ నేటికి ఇళ్లు మంజూరు కాలేదని 41వ వార్డు జ్ఞానపురం ప్రాంతానికి చెందిన పలువురు పేదలు పీఎంఆర్డీఏ చైర్మన్ రోణంరాజు శ్రీనివాస్కు విన్నవించుకున్నారు. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఫాతిమారాణి ఆధ్వర్యంలో ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్ల కోసం నూతనంగా దరఖాస్తులు చేసుకున్నారు. ఈ మేరకు ద్రోణంరాజు శ్రీనివాస్ వీరికి ఇళ్లు మంజూరయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందే ఈ టైంలోనే ఎలక్షన్స్ టైంలోనే మాకు ఇల్లు అలాట్ చేస్తామని చెప్పి మా దగ్గర అమౌంట్ తీసుకొని మాకు ప్రతి ఒక్కరికి కూడా గత ప్రభుత్వంలో ఇల్లు ఆన్లైన్ చేయించడం జరిగింది. ఈ పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఆన్లైన్ చేయడం ద్వారా గత సంవత్సరమే వీరందరికీ హౌసెస్ వచ్చినట్టుగా మనకి ఆధారం దొరికింది. ఇవన్నీ మేము ఎంక్వైరీ చేస్తే గత ప్రభుత్వంలో చేసిన తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన నిర్వాహకమని తెలిసింది. వీళ్ళు అందరూ ఇప్పుడు వచ్చి అమ్మ మాకు ఇళ్ళు వచ్చాయన్నారు, ఎక్కడున్నాయో కూడా మాకు తెలియదు. మేము మీ దగ్గరకు వచ్చి అమ్మ మాకు ఏదైనా సహాయం చేయండి, మీ ప్రభుత్వం ద్వారా మాకేమైనా గృహాలు మంజూరు చేయగలిగితే మీ ద్వారా మాకు చాలా ఆనందంగా ఉంటుందమ్మా అని వారు చెప్పిన మీదట మేమందరమే గత వారం రోజుల నుంచి ద్రోణం శ్రీనివాస్ గారిని కలిసి ఆయనకి లెటర్ సబ్మిట్ చేసి అదేవిధంగా ఆయన పీడీ గారికి కలవమని చెప్తే పీడీ గారిని కలిసి ఆయన ఏ పీడీ దగ్గరికి కలవమంటే అక్కడికి కూడా వెళ్ళి ఈ సమస్య పరిష్కారానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. మేము కట్టి 2 సంవత్సరాలు అవుతుందండి, ఇది 3వ సంవత్సరం. చంద్రబాబు ప్రభుత్వంలోని 25,000 కట్టినామండి ఇల్లు కోసం. కట్టిన తర్వాత డీడీ కట్టిన తర్వాత ఆ డీడీ తీసుకెళ్ళి ఇక్కడ వాసుపల్లి గణేష్ గారికి ఇచ్చాం. మళ్ళీ 3 నెలల తర్వాత అది ఎక్స్పైర్ అయిపోయింది చెప్తే మళ్ళీ అది తీసుకెళ్ళి మళ్ళీ మార్చి మళ్ళీ డీడీ తీసుకెళ్ళి కట్టాం. ఇప్పుడు మాకు ఇల్లు వచ్చినట్టు ఉందండి ఈ ప్రభుత్వంలో. మరి మాకు ఇల్లు ఎవరు, మరి మాకు ఇల్లు శాంక్షన్ అయినట్ట లేనట్ట, అది మేము అడుగుతున్నాం. కరోనా లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. దీంతో ఆటోలు రోడ్లు ఎక్కలేని పరిస్థితి. ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో వాళ్లకు 43వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ నిత్యావసర సరుకుల పంపిణీ నిర్వహించారు. వార్డు పరిధి అక్కైపాలెం చెక్కుడురాయి బిల్డింగ్ వద్ద వైసీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు చేతుల మీదుగా వీటిని అందజేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 43వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ గారి ఆధ్వర్యంలో ఈ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆటో సోదరులందరికీ కూడా అండగా నిలబడాలని ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా పెద్దలు, రాజ్యసభ సభ్యులు, ప్రగతి భారతి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్ట్ అయినటువంటి విజయసాయిరెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రస్ట్ ద్వారా ఆటో సోదరులందరికీ కూడా నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో జీవీఎంసీ ఎన్నికల్లో అన్ని వార్డుల్లోని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి మన భవిష్యత్తుని మనమే బంగారు బాటలు వేసుకోవాలని మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా అభ్యర్థిస్తూ మీ అందరి తరఫున కూడా వాహనమిత్ర పథకాన్ని 4 నెలల ముందుగానే మీ అందరికీ అందజేసి మీ అందరి ముఖాల్లోని ఆనందాన్ని సంతోషాన్ని నింపిన జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మన 43వ వార్డులో ఏదైతే ప్రగతి భారత్ ఫౌండేషన్ మన విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుందో వాళ్ళు మనకి ఆటో సోదరులందరికీ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కష్టకాలంలో లాక్డౌన్ అయిన దగ్గర నుంచి వీళ్ళకి బేరాలు లేక ఫ్యామిలీని గడపడం చాలా కష్టమవుతున్న టైంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళని రికగ్నైజ్ చేసి వీళ్ళకి
రేషన్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఏదైతే తలపెట్టారో అనేక అభివృద్ధి పథకాలు తలపెట్టారో దానిలో ఒకటి ఈ వాహన మిత్ర అనేది ప్రతి ఆటో సోదరుడికి 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది. అది లాస్ట్ ఇయర్ అక్టోబర్ చేశారు, మళ్ళీ ఇయర్ అక్టోబర్ పడాలి. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎంత దయాహృదయం అంటే ఇన్ అడ్వాన్స్ ఈ కష్టకాలంలో నేను ఆదుకుంటాను వీళ్ళని చెప్పి వీళ్ళకి మళ్ళీ నిన్న అందరికీ పడడం జరిగింది. నేను ఈ ఆటో సోదరుల్లో చూసాను ఆ ఆనందము. సో వీళ్ళందరికీ ఆ కృతజ్ఞత భావంతో తప్పకుండా మన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాను. ప్రగతి భారత్ ఫౌండేషన్ తరపున 26 వార్డు వైఎస్ఆర్ వాహన మిత్ర లబ్ధిదారులకు వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి, నార్త్ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా వార్డు కార్యాలయంలో ఆయన మొక్క నాటి వెంకటలక్ష్మితో కలిసి మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవసారి వాహన మిత్ర పథకం కింద ప్రభుత్వం లబ్ధిదారులకు నగదు జమ చేసినట్లు తెలిపారు. విశాఖ నియోజకవర్గంలో 26 వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి గారి సమక్షంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా ఆటో సోదరులందరికీ కూడా ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ నిబంధనల వల్ల వారందరికీ కూడా వారి రెగ్యులర్గా ఉన్న జీవన విధానానికి వృత్తికి ఆటంకం కలిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సందర్భాన్ని గుర్తించి వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఆ ఫౌండేషన్ ద్వారా గ్రాసరీ ఐటమ్స్ని రైసు, పప్పు, ఆయిలు ఇలాంటి వస్తువులని వారికి పంపిణీ చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ నిబంధనలు అమలు చేసిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే 4 దఫాలుగా పేద ప్రజలకి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 4 దఫాలు ఉచిత రేషన్తో పాటు 1,000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు 26వ వార్డులో ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర అందరికీ ఈరోజు అకౌంట్లో పడిన సందర్భంగా ప్రగతి ఫౌండేషన్ తరఫు నుంచి కరోనా నేపథ్యంలో ఆటో డ్రైవర్లకి ఏదో రకంగా చేయూతను అందించాలని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు విజయసాయి రెడ్డి గారి సహకారంతో ప్రగతి ఫౌండేషన్ తరఫు నుంచి ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఆయన సహాయంతో ఈరోజు ఆటో డ్రైవర్లందరికీ రేషను, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఆటో డ్రైవర్స్ అందరితో మేము మాట్లాడినప్పుడు అమ్మ మాకు గతంలో 10వ నెలలో మాకు వాహన మిత్ర 10,000 డైరెక్ట్గా మా అకౌంట్కి పడ్డాయి, అలాగే ఇప్పుడు 4 నెలల ముందు మా అకౌంట్కి పడ్డాయి కష్టకాలంలో. మా లేదంటే ఫైనాన్సర్స్ బ్యాంక్ ఫైనాన్స్ వాళ్ళు మాకు అదే పనిగా హెరాస్ చేయడం కానీ అలాంటి సమయంలో మాకు చాలా చక్కగా వచ్చి, అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఏ పథకమైనా ప్రభుత్వ పథకం తీసుకోవాలంటే మధ్యలో జన్మభూమి కమిటీ కానీ అలాగే దళారులు కానీ వాళ్ళకి లంచాలు ఇచ్చుకునే పరిస్థితి ఉండేది. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా మా అకౌంట్లోకి, మా బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా రావడం జరుగుతుంది. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు 41వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఫాతిమారాణి వితరణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా వార్డు పరిధి జ్ఞానపురం సెయింట్ ఆంథనీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఈ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఎంతో కృతజ్ఞత తెలియజేయాల్సి ప్రగతి భారతి ఫౌండేషన్ ట్రస్ట్ విజయసాయి రెడ్డి గారు, ట్రస్ట్ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు లాక్డౌన్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆటో వాళ్ళ సోదరులందరికీ కూడా నిత్యావసర సరుకులు, బియ్యం కానీ, ఇతర పప్పు దినుసులు కానీ ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు
ఆయన పాదయాత్రలో ఆటో సోదరులు అందరూ వెళ్ళి విజ్ఞాపన పత్రం ఇవ్వగానే తప్పకుండా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తానన్నటువంటి ఒక మాట ఇవ్వడంతో ఆయన అధికారంలోకి రాగానే ఆరు నెలల తిరక్కు ముందే గత అక్టోబర్లో వాళ్ళకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి 10,000 రూపాయలు అకౌంట్లో వేయడం ఈ సంవత్సరం కూడా అక్టోబర్లో వేయాలి కానీ ఆ లాక్డౌన్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థిక కష్టాలు పడుతున్నారు అని చెప్పి నాలుగు నెలల ముందే వాళ్ళకి 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో నిన్న వాహన మిత్ర నిన్న లాంచింగ్ చేయడం జరిగింది వారికి ఆటో సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా పేదవాడి గురించి దళిత కుటుంబం గురించి ఒక బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు మైనారిటీ కుటుంబాలకు చెందిన గురించి తాడితి పీడిత వర్గానికి చెందిన గురించి వాళ్ళ కుటుంబాల కష్టాలు కడతేర్చినందుకు ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈనాడు వాహన మిత్ర స్కీమ్ ద్వారా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఆటో సోదరులకి వాహన సోదరులకు అందరూ కలిపి 15,000 రూపాయలు చెప్పిన గత సంవత్సరము 10,000 రూపాయలు అక్టోబర్లో వేసి ఉన్నారు అదే విధంగా ఈ సంవత్సరం కూడా 10,000 వేయడానికి అక్టోబర్ నెల వరకు వేచి చూడకుండా కరోనా లాక్డౌన్తో బాధపడుతున్న వీరికి నిత్యము వాళ్ళు బాధపడకుండా ఉండడానికని అమౌంట్ను నిన్నటి దినమున అనగా 8 నెలలకే వేసి ఉండడం జరిగింది నిజంగా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ ఎంతో కృతజ్ఞత తెలియజేస్తూ ఉండాల్సిన విషయము కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో వాళ్లకు స్థానిక 49వ వార్డ్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లు శంకర్రావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు వార్డు పరిధి పట్టాభిరెడ్డి తోటలో గల పార్టీ కార్యాలయంలో ప్రగతి భారత్ ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో వైసీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు ఆటో డ్రైవర్లకు అందజేశారు నలభై తొమ్మిదవ వార్డు అయినటువంటి పట్టాభిరెడ్డి తోట మా వార్డు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శ్రీ కేకే రాజు గారి చేతుల మీదుగా మా ఆటో వాళ్ళందరికీ ఆటో సోదరులందరికీ విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ ప్రగతి భారతి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా కేకే రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా విజయసాయిరెడ్డి గారి ట్రస్ట్కి కూడా మా వార్డు తరఫున మా నాయకులందరి తరఫున మా ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను మా ఆటో సోదరులందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల క్రితమే ఆటో సోదరులందరికీ వాహనమిత్ర పథకం ద్వారా 10,000 రూపాయలు జమ చేయడం జరిగినది చాలా సంతోషకరమైన విషయం ఈ యొక్క కరోనా కాలంలో వాళ్ళకి ఆపద్బాంధవుడిలాగా మా ముఖ్యమంత్రి వర్యులు నిలబడి వాళ్ళకి ఆసరాగా నిలబడి నేనున్నాను నేను విన్నాను నేను ఉన్నాను అనే కార్యక్రమం ద్వారా వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళని వెన్ను తట్టి భరోసా పెట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ 1 ఇయర్ సందర్భంగా మేము కూడా పార్టీ పిలుపు మేరకు మా వార్డులో గడప గడపకు వెళ్ళి పాంప్లెట్స్ పథకాలన్నీ ప్రచారం చేసి ఉటి పాంప్లెట్తో పాటు కాయ పండు ఇవ్వాలనే ఉద్దేశంతో వాటర్ మెలన్ ఫ్రూట్ అందజేయడం జరిగింది నిన్నటితోని గడప గడపకు గత 10 రోజులుగా మేము గడప గడపకు ప్రోగ్రాము ఈ యొక్క పాంప్లెట్స్ ద్వారా పథకాలు ప్రచారం చేస్తూ ప్రజలందరికీ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ అందరినీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ పథకాలు లబ్ధి చేకూరుతాయి కాబట్టి మీ అందరూ అర్హులైన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి కోరల నుండి మానవాళిని రక్షించాలని ఆకాంక్షిస్తూ పెందుర్తి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మాలికా పురోత్తమ అమ్మవారి యొక్క మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని పంచామృత అభిషేకాలు గావించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ట్రస్టు సభ్యులు వేగి పరమేశ్వర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ అభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అనకాపల్లి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వహణ అధికారి సీనియర్ నాయకులు పీలా శ్రీనివాసరావు బుజ్జి రాము గురుస్వామి రాము గిరి తదితరులు పాల్గొన్నారు Thank you.
ఉత్తరాంధ్ర శబరిమలలో హరిహరపుత్రుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారు వేచేసి ఉన్నారు. ఆ యొక్క దేవాలయంలో అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్ర జన్మన మాలికావర్త మాతకు ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు పంచామృతాభిషేకం పాలు తేనె విభూతి గంధం రోజువాటర్ మొదలుకొని వివిధ ద్రవ్యాలతో అమ్మవారి మూలవరానికి అభిషేకం చేయబడింది. తదనంతరం అమ్మవారికి అలంకార దర్శనం ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటలకి తాంత్రిక విధానంలో భగవతి పూజ ఒక యంత్రం వేసి శ్రీచక్రం వేసి శ్రీచక్రం మీద ఒక దీపాన్ని పెట్టి ఆ దీపానికి అమ్మవారిని ఆవాహనం చేసి దానికి తాంత్రిక విధానంలో అర్చన చేయబడుతుంది. మరి కేరళనైతే ఏ విధంగా అయితే ఇవేళ మూలా నక్షత్ర మాలికాపురం మధ్యకి అభిషేకం కేరళ పద్ధతి ప్రకారం పూజా కార్యక్రమం జరుగుతుందో అదే ఈ ఉత్తరాంధ్ర సబ్రమంలో ఈరోజు ఈ అయ్యప్ప సేవా ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ చాలా తక్కువ మంది వచ్చారు కరోనా కారణంగా. ఇంజనీరింగ్ ఎవరికి కూడా పబ్లిసిటీ చేయలేదండి. అమ్మవారు మూలా నక్షత్రం కాబట్టి ఈవేళ ఈ కార్యక్రమం జరుగుతున్నాం. ఇదే విధంగా కేరళలో కూడా ఇదే పద్ధతి జరుగుతుంది. అది సాయంకాలం కూడా కేరళ పద్ధతి ప్రకారం ఆరతి అన్నీ జరుగుతాయి. భక్తులందరూ కూడా ఫేస్బుక్లో కానీ లేకపోతే వీడియోలో కానీ పెడతాము, మీరందరూ వీక్షించండి. రేపు 8వ తారీఖు నుంచి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు 8వ తారీఖు నుంచి దేవాలయాలు తెరుస్తున్నాయి కాబట్టి భక్తులందరూ ఆ వేళ నుంచి వీక్షించి రావాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాం. తప్పనిసరిగా ఇక్కడ శానిటైజర్స్ పెడుతున్నాము, మాస్కులు కూడా ధరించి దర్శనానికి రావాల్సిందిగా కోరుచున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖపై కరోనా పడగ 148కి చేరిన పాజిటివ్ కేసులు. నష్ట నివారణపై పీటీడీ దృష్టి. కార్గో రవాణా ద్వారా ఆదాయ సృష్టి. సోమవారం నుండి భక్తులకు శ్రీవారి దర్శనం. ఈ దర్శన కేంద్రాల్లో నిలిచిపోయిన లడ్డూల విక్రయాలు. ఏయుకు ప్రతిష్టాత్మక టైమ్ హైయర్ ఎడ్యుకేషన్ అవార్డులు. 15 విభాగాల్లో ర్యాంకులు. చంద్రబాబు దళిత ద్రోహి. వైసీపీ దళిత నేత రాజబాబు ధ్వజం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.